హిందూ వారసత్వ చట్టం 1956కి సవరణలు చేసి 2005లో ఒక సవరణలు చేసిన ఒక చట్టాన్ని ఆమోదించిన తర్వాత దాని మీద కొన్ని భిన్నవాదనలు వినిపిస్తూ వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా నిన్న సుప్రీంకోర్టు పొలిస్టా పెట్టుకుంటూ చాలా క్లియర్ కట్గా ఒక తీర్పు ఇచ్చింది. సో ఒక కూతురు ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా ఆమెకు ఆస్తిలో సమాన వాటా అనేది వెళ్తుంది. ఈ 2005 చట్టాన్ని చేసి 2005లో సవరణలు ఆమోదించిన తరువాత కూతురు పుట్టినా, అంతకు ముందు కూతురు పుట్టినా, తండ్రి జీవించి ఉన్నా, కూతురు జీవించి ఉన్నా లేకపోయినా ఆ కూతురికైతే ఆస్తిలో సమాన వాటా వెళ్తుంది అని చెప్పి చాలా ప్రస్ఫుటంగా ఒక తీర్పు అనేది సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది, నిన్న ఒక ప్రకటించింది. సరే, ఒక మహిళా సాధికారకతకు సంబంధించి, తాను గౌరవంగా బ్రతకడం గురించి అండ్ తాను కూడా ఆస్తిలో హక్కు రావడం గురించి ఎవరికి భిన్నాభిప్రాయాలు లేకపోయినా కూడా ఇది కొన్ని ఎమోషన్స్ని అంటే కొన్ని ఎమోషన్స్ని ఇది బ్రేక్ చేసే విధంగా ఉంది అని చెప్పి చాలామంది నెటిజన్స్ అయితే నిన్నటి నుంచి చూస్తే చాలా గగ్గోలు పెడుతున్నారు. దీన్ని గగ్గోలు అనడం కంటే కూడా కొందరి వాదనలో కూడా కొంతవరకు అయినా ఒక పెయిను అండ్ కొంత నిజం కూడా దాగి ఉందేమో అని అయితే అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు ప్రధానంగా లేవనెత్తుతున్నటువంటి అంశాలు ఏంటి అంటే, నిన్నటి నుంచి నెటిజన్స్ కూడా లేవనెత్తుతున్న అంశాలు, వీళ్ళు ఏమంటారు అని అంటే, ఇప్పుడు అందరూ కూడా పెళ్ళి, ఇప్పుడు పెళ్ళి చేయాలి అంటే ఒక సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఎంత పెద్ద అది ఒక యజ్ఞంలా చేసి పెళ్లి చేస్తారు, ఎంత అప్పులు చేసి చేస్తారు, అప్పులు నిదానంగా తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఘనంగా పెళ్లి చేస్తారు. సో అట్లా అప్పులు చేసి పెళ్లి చేసి ఆ అప్పులు తీర్చుకోవాలంటే చాలా సమయం పట్టేసి సుమారుగా అంతా కష్టపడి అవి తీర్చిన తర్వాత మళ్ళీ ఇటు కట్నము ఇచ్చి మళ్ళీ ఆస్తిలో వాటా కూడా ఇవ్వాలి అని అనుకుంటే ఇది ఎంతవరకు కరెక్టు అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. కొంతవరకు వాళ్ళ వాదనను కూడా మనమేమీ తీసి పడేయను పడేయలేం. అదే సమయంలోనే ఇప్పుడు ఏమంటారు, తండ్రి తల్లిదండ్రులు అంటే ఆస్తిలో తండ్రి ఆస్తిలో తనకు వాటా వస్తుంది అని చెప్పినప్పుడు మరి అట్ ద సేమ్ టైం తండ్రిని చివరి రోజుల్లో కానీ లేకుంటే తండ్రి ఆలన పాలన చివరి రోజుల్లో అంటే తనను బాధ్యతగా చూసుకోవాల్సిన ఇది కూడా వాళ్ళ మీద ఉంటుంది కదా. మరి అటువంటప్పుడు వీళ్ళ దగ్గర పెట్టుకునే వాళ్ళని ఎన్ని రోజులు చూడగలుగుతారు, అది చూసే ఆప్షన్ ఉంటుందా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వీళ్ళ బాధలను కూడా కొన్ని సందర్భాల్లో కొట్టిపడేయలేం అని ఇంకొందరు ఏంటి అంటే, ఇది మంచిగా ఉన్న కుటుంబాలలో మంచిగా ఉన్న సోదర సోదరీమణుల మధ్య ఇది ఒక లేనిపోయిన అబ్లికేషన్ లాగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎమోషనల్ రిలేషన్స్ అనేది ఇప్పటి నుంచి ఒక ఫినాన్షియల్ రిలేషన్స్ కనుక ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇటువంటిది అని చెప్పి ఇటువంటి వాళ్ళ వాదనను కూడా కొట్టిపడేయలేం. ఇంకొందరు అయితే ఇంకా కొంచెం ఇంకా ఒకటైతే నాకు కొంచెం ఇంకొంచెం ఐ మీన్ నిజమే అని చెప్పి ఒక విధంగా అట్రాక్ట్ చేసిన ఇంకొక పోస్ట్ కూడా ఏంటి అని అంటే, ఒకతను పెట్టారు. ఏమని తను చెప్పేది ఏంటి అని అంటే, నాకు ఇద్దరు అక్కలు ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అప్పులు చేసే పెళ్ళిళ్ళు చేసాం, భారీగా కట్న కానుకలు ఇచ్చి తర్వాత నాకు ఉద్యోగం ఇచ్చి నేను దాదాపు 7 ఇయర్స్ నుంచి ఉద్యోగం చేసి చేసి వాళ్ళ అప్పులు ఇప్పటికే తీర్చాం. సో ఇప్పుడు 7 సంవత్సరాలు ఇట్లా కష్టపడి తీర్చిన తర్వాత ఇందులో వాళ్ళ ఒక బావ అంటే ఐ మీన్ అడ్డమైన తిరుగులు తిరిగి ఆ మొత్తం అంతా కనుక పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని అడ్డపెట్టుకుని వచ్చేసి మళ్ళీ వచ్చేసి మా ఆస్తిలో వాటాడగడము, లేకపోతే నేను సంపాదించిన దాంట్లోనే మళ్ళీ ఇల్లు కట్టుకున్నాము దాంట్లో మాట్లాడగడం, ఇదంతా జరుగుతూ ఉంటే ఇది కూడా దీనికోసం కూడా తను ఆమెను హింస పెట్టే పరిస్థితి వస్తే అది ఇంకా ప్రమాదకరమే కదా అని కూడా చెబుతున్నారు. సో దీంట్లో భిన్న వాదనలను మనం కూడా ఏమీ కొట్టిపడేయలేం. అండ్ మరీ ముఖ్యంగా ఇది ఇప్పటి వరకు వరకట్న వేధింపులు లాంటి హింసలే చూసాం మహిళల మీద, ఇది మరొకసారి కనుక ఇటువంటి తీర్పులు అనేటివి ఇటువంటి ఐ మీన్ వాళ్ళను మహిళలను ఉద్ధరించడం కోసం మహిళల బాగు కోసమే ఇటువంటి తీర్పులు ఇచ్చినా, ఇవి వాళ్ళని హింస పెట్టడం కోసం కనుక కొందరు వాడుకోకపోతే నిజంగానే మంచిదే. ఎందుకనంటే వీళ్ళని హింస పెట్టడం కోసం తీసుకోపో రాపో ఇట్లా ఇట్లా అని ఎందుకు ఎటువంటి పరిస్థితుల మధ్య అయినా కనుక మ్యాక్సిమం మెజారిటీ కుటుంబాలు ఇది ఒక అండర్స్టాండింగ్ తోటే పరిష్కరించుకుంటూ ఉంటారు. అండ్ అలాగే ఉండాలి కూడా ఎమోషన్స్. ప్రతిదీ కూడా ఫినాన్షియల్ కోణంలోనే అండ్ ప్రతిదీ కూడా ఎకనామికల్ ఆ వ్యూలోనే చూసుకుంటూ వెళ్ళాము అంటే ఇంకా ఎమోషన్స్ ఇంకేమి వాటి అవి ఉండవు కూడా. అది ఒక ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త చెప్పినట్లు అన్ని మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలే అని అలానే అనుకొని
ప్రతి దగ్గర కూడా ఇంత డీప్గా కనుక వెళ్ళగలిగి రిలేషన్స్ని బ్రేక్ చేసేంత వరకు వెళ్తే అది ఎప్పటికైనా ప్రమాదకరమే. ఇటువంటివి ఈవెన్ నాకు ఒక రెఫరెన్స్గా నిన్ననే ఇది ఇచ్చిన తర్వాత నేను సాయంత్రమే నాకు తెలిసిన నేను హైదరాబాద్లో తెలిసిన ఒక జిమ్ ట్రైనరు పాపం ఈ లాక్డౌన్ ఎప్పుడైతే ఉందో దానికి జస్ట్ 1-2 మంత్స్ ముందే ఒక జిమ్ కానీ భారీగా ఓపెన్ చేశారు. తాను చెప్పేది ఏంటి, నేను ఓపెన్ చేసినప్పుడు దాదాపు 20 లక్షలు అప్పు తెచ్చి చేశాను, ఇప్పుడు ఈ 5 నెలలు బంద్ ఉంది, ఈ అప్పు పెరిగిపోయినాయి, అందుకని చెప్పి ఆడ ఉన్న ఇల్లు ఉన్నది ఒకటి అమ్మేసి ఈ అప్పులు తెచ్చి ఇంకున్న దాంతో ఒక చిన్న ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు 3 అక్కలు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసాం, ఇప్పుడు ఆ ఇల్లు అమ్మాలి అంటే వాళ్ళు కానీ దాంట్లోకి వాటాగా వస్తారు. అటువంటిప్పుడు వాళ్ళకు పోగా నేను ఉల్టా ఈ అప్పుల్లోనే ఇంకా అది కానీ అప్పులు కానీ తీర్చుకోలేని పరిస్థితి. అప్పుడు వాళ్ళకు ఇప్పుడు అప్పులు చేసేది ఏంటి, వాళ్ళకు పెళ్ళిళ్ళ కోసమే చాలా అప్పులు కూడా చేసాము, అవి తీర్చి మళ్ళీ జిమ్ కోసం చేసాము, దీనికోసం ఇది పోతే అది వాళ్ళు మళ్ళీ వాటలకు వస్తే ఏం చేయాలి అని చాలాసేపు డిస్కస్ కూడా చేశారు. సో ఇవన్నీ కూడా కొంచెం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన విషయాలే, కొట్టి పడేయలేం. అల్టిమేట్గా ఇది మహిళల కోసం ఉద్దేశించింది అయినా కూడా, అండ్ అదే సమయంలోనే మనకు తెలిసి ఈ సాధారణ మధ్యతరగతి ఉన్న మహిళలు కూడా ఇంతగా ఆర్థిక సంబంధాల వైపే చూసి చూసి సతాయిస్తారు హింసిస్తారు అని కూడా అనుకునే అవకాశం లేదు. అండ్ కొందరు అలా చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మోరోవర్ ఇది మహిళలను ఉద్ధరించడం కోసం, వాళ్ళకి గౌరవప్రదమైన జీవితాన్ని జీవించడం అంటే బ్రతకడం కోసం ఉద్దేశించిన దాంట్లో భాగమే కాబట్టి ఇది వాళ్ళ జీవన ప్రమాణాలను వాళ్ళు గౌరవంగా బ్రతకడం కోసం ఉపయోగపడితే సంతోషమే, ఇందులో అయితే రెండో మాటకు తావులేదు. అలా కాకుండా ఇది వాళ్ళ మీద మరింత హింసకు పాల్పడడానికి కనుక ఇటువంటి ఉపయోగపడితే మాత్రం నిజంగానే ఇవి మరింత ప్రమాదకరం అవుతాయి. అండ్ మరీ ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇటువంటి చట్టాలు ఇంకా పగడ్బందీగా అమలు జరగాలి అని అనుకుంటే 100% వరకట్న నిషేధం అనేది చాలా స్ట్రిక్ట్గా ప్రభుత్వాలు అమలు చేసి తీరాలి. వరకట్న నిషేధాన్ని చాలా స్ట్రిక్ట్గా అమలు చేయగలిగినప్పుడే ఇటువంటివి కూడా ప్రశాంతంగానే ఇటువంటివి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండానే పరిష్కరించుకోబడతాయి. సో వరకట్నాన్ని నిషేధించకుండా ఇటువంటిది కనుక స్ట్రిక్ట్గా అమలు చేసే పరిస్థితి వస్తే నిజంగానే సంబంధాలు రిలేషన్స్ అనేటివి చాలా డిస్టర్బ్ అవుతాయని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు.